కలియుగ దైవం మన అందరి దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకునేటువంటి అవకాశం రావడం ఆనందం కలిగిస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో మూడోసారి భారత ప్రధానమంత్రిగా ఈ దేశంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని, ఈ దేశం మరింత అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరిగింది. ఖచ్చితమైన విశ్వాసం ఉంది ఈ దేశ ప్రజలందరూ కూడా అనేక సమస్యల పరిష్కారానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయోధ్యలో మందిర నిర్మాణం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, లేదా ఈ దేశంలో అప్రస్ఫుతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వారు ముందుండి నడిపించారు. దేశ ప్రజలందరూ కూడా గుర్తించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా బలమైనటువంటి పార్లమెంటు సభ్యులు నరేంద్ర మోడీ గారి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భానికి అధిక సంఖ్యలో సభ్యులు ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ఏదైతే మేము ఈ దేశంలో అప్రస్ఫుతంగా ఉన్నటువంటి 370 ఆర్టికల్ పరిష్కారం ఏదైతే ఉందో అదే లక్ష్యంతో 370 సీట్లు భారతీయ జనతా పార్టీ దేశంలో స్వతంత్రంగా రావాలని ఆకాంక్షించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటి పరిణామాలు మనందరం కూడా మీడియా ద్వారా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను పార్టీకి సంబంధించిన నాయకులుగా మేము కూడా గమనిస్తున్నాం. అన్నింటికీ గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాల ఈరోజు రేపటి లోపల ఒక నిర్ణయానికి జాతీయ నాయకత్వం వస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా అవతరించాలనేటువంటిదే మా అందరి ఆకాంక్ష. ఆల్రెడీ మన అన్నీ కూడా గత 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పాత్రకు సంబంధించి జాతీయ నాయకత్వం ఒక దశాదిశను చూపిస్తుంది. వాటన్నిటి కూడా 1-2 రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి మంచి పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ ఒక చక్కటి నంబరు ఉండాలని దానికి అనుగుణంగా జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది. ఖచ్చితంగా దీనికి అన్నిటికీ 1-2 రోజుల్లో అధికారికంగా బీజేపీ పార్లమెంటు బోర్డు జాతీయ నాయకత్వం ప్రకటిస్తుంది.